హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డి కంపెనీ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ మధ్య స్పార్క్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ డి కంపెనీ సినిమా దావూద్ ఇబ్రహీం నిజ జీవిత చరిత్ర ఆధారంగా తీశాను అని, పరిశీలించి మరీ తీశాను అని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఎలా ఉందో ఈ సినిమా ఇప్పుడు చూద్దాం. దావూద్ ఇబ్రహీం తన అన్న షబీర్ ఇబ్రహీం ఇద్దరూ కలిసి అండర్ వరల్డ్లోకి అడుగు పెడతారు. సమద్ ఖాన్ అనే ఒక గ్యాంగ్స్టర్ని చంపడానికి ఫస్ట్ సుపారీ తీసుకుంటారు. అతన్ని చంపడం కోసం అతని ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతూ ఉంటారు. ఈ మధ్యలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లోనే ఆలంకి, దావూద్ ఇబ్రహీం అన్న షబీర్కి ఇద్దరికీ పడదు. షబీర్ని టార్గెట్ చేసి ఆలం చంపేస్తాడు. అప్పటి వరకు ఆలంతో కూడా స్నేహంగా ఉన్న దావూద్ ఇబ్రహీం అన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ప్లాన్ వేసి వాళ్ళందరినీ చంపుతాడు. ఇక్కడతో డి కంపెనీ ఫస్ట్ పార్ట్ ముగిసిపోతుంది. ఈ మధ్యలో శారదా అనే అమ్మాయితో దావూద్ ఇబ్రహీం లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇంతే కథ. ఈ కథని పరమ చెత్తగా తీశాడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలో కనీసం ఒక్క క్రాఫ్ట్ అన్నా బాగుందా అంటే ఒక్క క్రాఫ్ట్ కూడా బాగాలేదు. పాటలు కానీ మ్యూజిక్ కానీ ఒక్కటి కూడా అస్సలు ఏమీ బాగాలేదు ఈ సినిమాలో. అదిరిపోయే కెమెరా యాంగిల్స్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చంపేసే రామ్ గోపాల్ వర్మ ఈ డి కంపెనీని చాలా నీరసంగా డీలాగా తీశాడు. హీరో ఈ ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ వరకు యాక్టింగే చేయడు. క్లైమాక్స్లో కొంచెం నాకు కూడా యాక్టింగ్ వచ్చు అన్నట్లు వేలెత్తి బెదిరిస్తాడు తప్ప చేసింది ఏమీ ఉండదు. ఇక హీరోయిన్ అయితే అప్పుడప్పుడు కనిపించి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా రెండు మూడు సీన్లే. క్లైమాక్స్లో దీర్ఘకాల బూతు సీన్ ఒకటి ఉంటుంది. అందులో ఏమి కనపడదు అనుకోండి. దానిలో తప్ప హీరోయిన్ ఎందులోనే కనబడదు. అప్సరారాని ఐటమ్ సాంగ్ ఎందుకు చూస్తున్నావన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాలో ఎవరన్నా బాగా యాక్ట్ చేశారు అంటే గ్యాంగ్స్టర్ ఆలంగా యాక్ట్ చేసిన అభిలాష్ చౌదరియే బాగా యాక్ట్ చేశాడు. మిగిలిన అందరూ ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్. షబీర్గా దావూద్ ఇబ్రహీం అన్నగా యాక్ట్ చేసిన అతను ఓవర్ యాక్షన్ చేశాడు అన్నది మనకి తెలిసిపోతుంది. కానీ అతను కూడా అప్పుడప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ అతనికి కూడా ఉండి అతను కూడా నేను కొంచెం యాక్ట్ చేస్తున్నాను అన్నట్టు ఆ లవ్ స్టోరీల్లో కనబడతాడు. ఈ సినిమాకి మ్యూజిక్ బాగలేదు. కెమెరా సీరియల్ టైప్లో కనబడుతుంది. కొన్ని కొన్ని చోట్ల అనవసరం సీన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకి విలన్ ఫారెన్ అమ్మాయిల మీద మోజుపడడం, దానివల్లే అసలు గొడవలు స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ పరమ చెత్తగా అనిపిస్తాయి. హీరోని ఎలివేట్ చేసే సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఇక సెకండ్ పార్ట్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో. ఈ సినిమాని వర్మ ఎంత నిర్లక్ష్యంగా తీశాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే 1970 జరిగే ఈ కథని ఇప్పటి కాలం కార్లు, ఇప్పటి కాలం బుక్ మై షో, ఇప్పటి కాలం థియేటర్లతో చూపించేశాడు వర్మ. ఆ సీన్లు వచ్చినప్పుడు పక్కన బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవ్వడం చాలా చీప్గా అనిపిస్తుంది. ఇలాంటి వాటిల మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టుంటే ఇంకా బాగుండునేమో. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఘోరంగా ఫెయిల్ అయింది ఈ సినిమాలో. ఈ సినిమాలో వైలెన్స్ కూడా అంత గొప్పగా ఏమీ ఉండదు. రక్త చరిత్ర, కంపెనీ సినిమాలు చూస్తున్నాం అన్న ఫీలింగ్తో మనం మొదలు పెడతాం. కానీ ఫస్ట్ 10 నిమిషాల్లోనే మనకి నీరసం వచ్చేసింది. అదే చివరి వరకు కంటిన్యూ అవుతుంది. ఇది డి కంపెనీ కాదు, డీలా పడిపోయిన కంపెనీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.